నమస్తే, వెల్కమ్ టు దేశం టీవీ న్యూస్. నా పేరు నిజాం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్, కేసీఆర్, పవన్ అజెండా ఒక్కటే. ప్రజాసేవ విషయంలో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్న చంద్రబాబు. కాంగ్రెస్లోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 23న మేడ్చల్ సభలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో చేరిక. రేపటి నుంచి కేసీఆర్ రోడ్ షోలు. ఈ నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రణాళికలు. భారత్, సింగపూర్ దేశాల మధ్య నావికాదళ సంయుక్త విన్యాసాల అవగాహన ఒప్పందం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణలో తెరాస ఎమ్మెల్యేలను ప్రజలు తమ నియోజకవర్గాలకు రానివ్వని పరిస్థితి నెలకొందని, స్వయం కృతాపరాధమే దీనికి కారణమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం కుటుంబ పెద్దను మాత్రమేనన్న ముఖ్యమంత్రి ప్రజాసేవ విషయంలో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు. సమర్థంగా పనిచేసినంత వరకు ప్రజల గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని, ఈ 5 ఏళ్లలో అనేక మందికి పదవులు ఇచ్చామన్న ఆయన భవిష్యత్లో ఇంతకు మించి పదవులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీల బాధ్యులు ఇందులో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ రోడ్ షోలకు ప్రణాళికలు రూపొందించినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఈ రోడ్ షోలు జరుగుతున్నాయి. ఒక్కో నియోజకవర్గం పరిధిలో 3 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రైతులు, మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో కూడా వస్తున్నారు. కొడంగల్లో ఏ గ్రామానికైనా, మరి ఎక్కడ పోయినా కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు దూరంగా ఉండి అభివృద్ధి అయినటువంటి ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా. తెరాసను వీడిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాతో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ భేటీలో వివరించనున్నారు. ఈ నెల 23న మేడ్చల్ సభలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. భారత్, సింగపూర్ దేశాల మధ్య నావికాదళ సంయుక్త విన్యాసాల అవగాహన ఒప్పందం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సింబెక్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులు విశాఖలో సమావేశమయ్యారు. సింగపూర్ భారతదేశాల రక్షణ శాఖకు సంబంధించి ఒప్పందం 3 ఏళ్లు గడిచిన సందర్భంగా విశాఖలో ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భారత్, సింగపూర్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడే విధంగా ఇరు దేశాల మధ్య సహాయక సహకారాలు కొనసాగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆర్మీ కలిసి పనిచేయాలనే ఒప్పందం జరిగిందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 5 దేశాల ఆర్మీ కలిసి పనిచేయాలనే నూతన ఒప్పందం జరిగిందని కూడా తెలిపారు. ముఖ్యంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో తీర ప్రాంతాల్లో భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు దోహదపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. Between India and Singapore has grown significantly in recent years and emerged as a key pillar of our partnership. Our defense dialogue is strong and intensive, encompassing the annual secretary level dialogue, defense policy dialogue, the defense working group, staff talks, joint exercises between all 3 services and training exchanges. We have identified areas for cooperation between our research and development establishments and also for defense industry cooperation. Ladies and gentlemen, as part of the bilateral engagements, today we have commemorated the 25th anniversary of the India-Singapore Maritime Bilateral Exercise, SIMBEX. This exercise, which commenced in 1994, is one of the oldest uninterrupted bilateral naval exercise India has with any other country, which is a statement and a testament of the long-standing ties between our armed forces. I would like to convey my compliments to all the personnel from both sides who have worked tirelessly to make this milestone event a success. We have also renewed today the bilateral agreement for the conduct of joint army training
and exercises in India. This agreement gives out an exhaustive framework for the conduct of joint training as well as exercises for the Singapore Armed Forces in India and will further strengthen the cooperation between our armed forces. India is committed to continued support for the Singapore Armed Forces training in India. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావును గెలిపించాలని వారు కోరారు. జై తెలంగాణ జై జై తెలంగాణ అని ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ అభిమానులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం చెన్నై రానున్నారు. జనసేన పార్టీ పెట్టిన తరువాత తొలిసారిగా చెన్నైలో అడుగు పెడుతుండటంతో ఆయన రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్కు తెలుగువారితో పాటు తమిళంలోనూ అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశం తరువాత తొలిసారిగా ఆయన వస్తుండటంతో అన్ని వర్గాల్లోనూ ఉత్సాహం నెలకొంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. దివిసీమ పర్యటనలో భాగంగా ఉల్లిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణతో పాటు 77 కోట్ల రూపాయలతో నిర్మించిన 20 గ్రామాలను కలిపే వంతెనను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. వికారాబాద్ జిల్లా తాండూర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ ఖురేషి తాండూర్ అబ్కారీ సర్కిల్ పరిధిలోని కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ మద్యం తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మద్యం తీసుకొస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు. చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళను వదిలిపెట్టడం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని డిపార్ట్మెంట్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అలాగే మద్యం వ్యాపారులు కూడా సమయపాలన చేయాలి, రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ షాప్ల ద్వారానే విక్రయాలు సాగించాలి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం దీనికి రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్గా పేరు పెట్టింది. ఈ మేరకు ఈ సంస్థ సీఎండీగా పి మధుసూదన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉక్కు సంస్థ నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్మాణానికి 100% నిధులను సమకూర్చనుంది. తమిళనాడులో తాజాగా గజ తుఫాన్ సృష్టించిన భీభత్సం అంతా ఇంత కాదు. అయితే ఆ తుఫాన్ ధాటికి ఎంతోమంది సామాన్య ప్రజలు నిరాశ్రులయ్యారు. ఒక తమిళనాడులోనే కాదు, పాండిచ్చేరిని కూడా ఈ తుఫాన్ ఓ కుదుపు కుదిపేసింది. తాజాగా తమిళనాడులోని గజ తుఫాన్ బాధితుల సహాయార్థం సూపర్ స్టార్ రజనీకాంత్ 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. భూగర్భ జలాలు ఉప్పుమయంగా మారిన సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ దళధార పేరుతో వాటర్ ఏటీఎం పథకానికి ఓఎన్జీసీ రాజమండ్రి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలోని 13 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వీటిని త్వరలోనే ప్రారంభించనుంది. ఒక్కో కుటుంబం ఈ కార్డు ద్వారా రోజుకు 20 లీటర్ల శుద్ధి చేసిన నీటిని ఉచితంగా పొందవచ్చు. సామాజిక బాధ్యత నెలకొల్పిన ఈ ఏటీఎంలను త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ఏలూరులో ఓ ఆటో డ్రైవర్ అరాచకం సృష్టించాడు. కొవ్వలికి చెందిన జాస్తి అనసూయమ్మ అనే వృద్ధురాలు సత్రంపాడు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే ఆటోలో మరో ఇద్దరు యువకులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ ఆటోను దారి మళ్లించాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఆమె మెడలోని 6 కాసుల బంగారు చైన్ లాక్కొని ఆమె ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. ఆమె గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి ఆటో డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వంతుని కాడికి వచ్చాడు దిగి తిరిగి. నువ్వు పాత బస్ స్టాండ్ దగ్గర దిగావు? పాత బస్ స్టాండ్ లో దిగాను. బస్ దిగావు? అక్కడ పోలీసులు ఉంటారు కదండి, ఆరు మొలుపు తిరిగాడు. ఎక్కడికి మామగారు అన్నాడు. నేను సత్రపాడు వెళ్ళాలి బాబు అన్నాడు. అయితే ఎక్కడ అన్నాడు, ఎక్కడ మామగారు అన్నాడు. ఇద్దరు కుర్రోళ్ళు పక్కకి తిరిగారు. కూర్చున్నాను. ఆ వంతుని కాడికి వచ్చిన తర్వాత ఇదేంటి బాబు సత్రపాడు ఇటు వెళ్తుంది ఇటు వెళ్తున్నారు ఏంటి అన్నా. కాదు మామగారు, వాళ్ళని అక్కడ దింపేసి నన్ను తీసుకెళ్తాను మామగారు అన్నాడు. సరే అట్టాగే తీసుకెళ్తాడేమో అనుకున్నాను. ఏంటి బాబు ఒట్లూరు కాడికి తీసుకొచ్చావు, ఇదేంటి ఇట్ట తీసుకొచ్చావు, అక్కడ ఉంచి నేను అరుస్తూనే ఉంటాను బాబు. ఏంటి బాబు కాదు మామగారు ఇక్కడ ఎదరు దింపేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు.
వీటి నేను ఎప్పుడు అట్లానో బాగా పర్లేదు చాలా లెక్క అరుచుకుంటా నేను వెళ్ళాను. ఎవరు ఆలోచించలే చాలా మంది అవుతున్నారు కానీ బళ్ళ మీద బాబు. ఈ నెల 23న మహబూబాబాద్లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ స్థలిని, హెలిప్యాడ్ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, శంకర్ నాయక్ పోలీసు అధికారులు పరిశీలించారు. ప్రకాశం జిల్లా చీరార రూరల్ పరిధిలోని నక్కలవారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధ నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన అన్నను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలవారిపాలెంకు చెందిన నక్కల రమేష్, నక్కల అశోక్ ఇద్దరు అన్నదమ్ములు. అయితే గత కొంతకాలం నుండి తన అన్న నక్కల అశోక్కు తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్నదనే అనుమానంతో రాత్రి 8 గంటల సమయంలో కత్తితో వీపుపైన, కాలుపై దాడి చేశాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు అశోక్ను అడ్డుకుని రమేష్ను 108 ద్వారా చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై చీరాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి త్వరలోనే అశోక్ను పట్టుకుంటామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక బీజేపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు పత్రికా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షంగానే పోటీ చేసి అందరం గెలిచామని, దమ్ముంటే ఎవరికి వాళ్ళు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేద్దాం, ఎవరేంటో ప్రజలు నిర్ణయిస్తారని సవాల్ విసిరారు. ముళ్లపూడి బాపిరాజుకు దమ్ముల గురించి మాట్లాడే అర్హత లేదని, నన్ను బంధించినా గోడ దూకి వచ్చేందుకు ప్రయత్నించారని, దమ్మంటే అది, అంతేగాని నాటకాలు ఆడడం తనకు రాదని ఆయన తెలిపారు. మిత్రపక్షంలో గెలిచా, నేను చాలాసార్లు చెప్పా, దానికి సమాధానం మానేసి ప్రతిసారి దీనికి మాట్లాడతారే, నేను మిత్రపక్షంలో గెలిచా, మీరు మిత్రపక్షంలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ నిజంగా ఇది బాగోలేదు, మనం మిత్రపక్షంలో గెలిచి ఇడిపోయాం కనుక మనం ఈ పదవుల్లో ఉండక అర్హులు కాదు అని మనం భావించుకుంటే, మీరు నేను అందరం రాజీనామా చేయటానికి సిద్ధం, నేను సిద్ధం, మీరు కూడా రాజీనామా చేసి ఎన్నికలు గెలిపోదాం ఇండివిజువల్గా, నేను సిద్ధం, మీ బాస్ సిద్ధమేమో కనుక్కొని చెప్పండి, లేదా ఆయన చెప్పమనండి. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయో కూడా తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇది ప్రజలకు కూడా అర్థమవుతుంది. బీజేపీ నాయకులకు దమ్ముంటే 16,000 ఎకరాల అటవీ భూమి క్లియరెన్స్ ఇస్తే ఇదో తెలుగు తక్కువ భాష, దీనికి దమ్మంటే, దమ్మంటే మొన్న నువ్వు ఛాలెంజ్ చేసావు వెంకటరావును కూడా, నువ్వు ఎక్కడికైనా వచ్చి చర్చకు సిద్ధమా అని. ఎస్ నేను సిద్ధం, నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రాలేవు, నువ్వు చెప్పిన ప్లేస్కే నేను వస్తాను, నువ్వు నల్లజడలు పెట్టుకోన్నా, నీవు ప్రొటెక్షన్ ఉన్న ఏరియా అని నువ్వు వెంకటరావును కూడా పెట్టుకుని, నువ్వు అక్కడ కాపలా పెట్టుకుని ఇక్కడ నా ఇంటి చుట్టూ పోలీసులను కాపలా పెట్టి నన్ను గేటు దాటనివ్వాల, అది దమ్ము అంటే దూకన్నా రావటానికి ప్రయత్నం చేశా, అది దమ్ముకు సంబంధించింది ఛాలెంజ్ చేయాలంటే. మాజీ సీఎల్పీ నేత కందుకూరు జానారెడ్డి స్వగ్రామమైన అనుముల గ్రామంలో తెరాస కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుముల గ్రామంలోని కాలనీలోకి టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రచార వాహనాలు ఒకే సమయంలో ప్రవేశించగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్, కేసీఆర్, పవన్ అజెండా ఒక్కటే, ప్రజాసేవ విషయంలో తనతో సహా ఎవరికి మినహాయింపు లేదన్న చంద్రబాబు. కాంగ్రెస్లోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 23న మేడ్చల్ సభలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో చేరిక. రేపటి నుంచి కేసీఆర్ రోడ్ షోలు, ఈ నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రణాళికలు. భారత్, సింగపూర్ దేశాల మధ్య నావికాదళ సంయుక్త విన్యాసాల అవగాహన ఒప్పందం, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తల సమాహారం కోసం చూస్తూనే ఉండండి దేశం టీవీ న్యూస్. అవర్ కంట్రీ, అవర్ వాయిస్.